సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలంలోని సింగాటం, అహ్మదీపూర్, దిలాల్పూర్, పడిచెర్ గ్రామాలతో పాటు గజ్వెల్లోని వ్యవసాయ మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, జెడ్పీటీసీ పంగా మలేషియం ఎంపీపీ అమరావతిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల వద్దకే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, వీటిని రైతులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతు సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని అన్నారు. కరోనా పరిస్థితుల్లో సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, వారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు. అట్లా వస్తే నేను అప్పుడు ఓట్లు అడగను అని అన్నారు. అదేవిధంగా మా ఆడపడుచులకు ఇక్కడ చూడు, ఇప్పుడు రైతు ఇంత తెలంగాణ రాకముందు మా ఆడపడుచులు బిందెలు పట్టుకొని మొత్తం పొలాల పంటి, రోడ్డు పంటి, ఊళ్ళ పంటి పోయి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఆ రోజు మళ్ళీ మాకు ఇంకా కనపడదు. మా కేసీఆర్ సార్ చలవ వలన ముఖ్యంగా మా మహిళా రైతులు, మా మహిళలు వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉండాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కేసీఆర్ సార్ కరోనా మహమ్మారి నుండి కోలుకొని మాకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినారు. వాటికి మేము విలువ కట్టలేని, వెలకట్టలేని పథకాలు ఉన్నాయి. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి అని పథకాలు మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. మా ఆరోగ్యం, మా ఆరోగ్యం కూడా, మా ఆయుష్ కూడా పెంచి తీసుకొని మన ముఖ్యమంత్రి గారు ఇళ్ళ వేళల కరోనా మహమ్మారి నుండి తొందరగా కోలుకొని మళ్ళీ